కాగితపు ఎలుక. దీని తయారీకి 6 సెంటీమీటర్ల చదరపు కాగితం చాలు. దళసరిగా ఉండే చదరపు కాగితం తీసుకుని మూలల నుండి మధ్యలోనికి మడవాలి. పేపరు విప్పి మరలా ఐస్ క్రీమ్ కోన్ ఆకారంలో మడవాలి. ఇప్పుడు పేపరు వెనుకకు త్రిప్పి క్రింద మిగిలిన భాగాన్ని వెనుకకు మడవాలి. ఇది సమద్విబాహు త్రిభుజంలా ఉంటుంది. తిరిగి వెనుకకు త్రిప్పి మధ్య కేంద్రాన్ని 2 మడతలు పెట్టాలి. వెనుకకు చూస్తే చివరి 2 మధ్యలో 2 చిన్న త్రిభుజాల మాదిరి ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా వెనుకకు వంచాలి. చివరన మడతను వెనుకకు వంచాలి. ముందర మడవడం ద్వారా చెవుల మాదిరి మిగిలిన కాగితాన్ని పట్టి ఉంచుతుంది. ఇది ముక్కు ఆకారంలో ఉంటుంది. ఇప్పుడు ఒక పెన్నుతో వెనుక తోక భాగం వంచుతూ ఉంటే వంగి ఉంటుంది. ఇది ఎలుక ఆకారం వచ్చింది. దీనికి కండ్లు మీసాలు పెన్నుతో పెట్టుకోవచ్చు. ఇది ఒక అమెరికా శాస్త్రవేత్త రాబర్ట్ లాంగ్ అనే ఆయన 2 కాగితాలు ఉపయోగించి తెల్లని ముఖం గల ఎలుకగా చేశాడు.